AP Sarkar Repatunchi Kotta Karikraman Kisrikaran Chudutondi. TDP Adikaran Lokochi, Padhinu and the Larojlu Purtautuna Sandarbanga. Aydun and Lapatu, Grama Darshini Perto, Grama Labata Patanunde. Guntur Jilla, Donepudulo Chandrababu, Grama Darshini Karikramani Prarambistaru. Pantomidi Yenikalaku TDP Siddhamautondi, Raboye Aidunalani Kilakanga Bhavistondi, Nalugeluga Chase in a Panalu Chepukodan Topatu, Grama Stylo, Samasela Parashkaranki, Grama Darshini Karikramam Praram Pistondi, Mukhyamantri Chandrababu, Swayinga, Debai to Grama Lo, Grama Darshini Nirvistaru, Mantrula Nunchi Adikarla Varku Andaru Grama Labata Partunaru, December Varku, Grama Darshinito, Pedayetuna Grama Loki Vellalani Prabutvam Bhavistondi, Prabutva Sankshima Patakala Prachar and Topatu, Karakatal Nunchi. Feedback తీసుకో వాలని చంద్రబాబు నిర్దేశించారు టీడీపీ సర్కార్ ఏర్పడి 1500 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సీఎం గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపుడిలో గ్రామ దర్శిని ప్రారంభిస్తారు నేను ఒక 75 మీటింగులు 75 గ్రామ దర్శిని కింద వెళ్తా మొన్నపోయిన మోడల్లోనే ముందు ఒక విలేజ్ కడతాం ఊరంతా తిరుగుతాం అందరితో పరామర్శిస్తాను వాళ్ళ ఇళ్ళకి వెళ్తాను వాళ్ళ యొక్క బాగోగులు చూస్తాం ఏం జరిగిందో విట్నెస్ చేస్తాం అదవతాని గ్రామ దర్శనం పెట్టి ఆ ఊర్లో గ్రామ సభ వాళ్ళందరూ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే అవన్నీ రాసుకొని లేకుంటే ఏం జరిగిందో ఒకసారి సబ్మిట్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం తర్వాత ఒక కాన్సెప్ట్ని తీసుకుపోవడం కోసం సమీక్షమ కార్యక్రమాలు ఎట్టంతున్నాయో ఒక మీటింగ్ పెట్టి అవి కూడా చేస్తాం ఏదైనా ఉంటే కూడా డిస్ట్రిబ్యూషన్ పెడతాం గ్రామ దర్శిని కార్యక్రమంలో సీఎం నేరుగా ప్రజలతో మాట్లాడతారు నాలుగేళ్లలో జరిగిన పనుల గురించి ఆరా తీయడంతో పాటు సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తారు ఐదు నెలల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది ప్రజల అవసరాలు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా 2019-24 మధ్య ఏం చేయబోతున్నారో విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సర్కార్ నిర్ణయించింది ఇంకా వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎట్లా పెంచాలి వాళ్ళల్లో అవగాహన ఎట్లా పెంచాలి ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఇది చేసిన తర్వాత జనవరికంతా ఎన్ని పనులు వీలైతే అన్ని చేసి జనవరిలో మళ్ళీ ఒకసారి ఏమేం చేశాము భవిష్యత్తులో ఏం చేయాలో ప్రణాళిక తయారు చేసుకుంటాం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో తయారు చేస్తాం అది రాబోయే 2019-24 ఎలక్షన్ మేనిఫెస్టో ఓటు తీసుకొని విల్ గో టు పీపుల్ ఎన్నికల నాటికి అన్ని వర్గాలను దగ్గర చేసుకోవాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది ఇప్పటికే హోమ్ గార్డులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు వీఆర్ఏల జీతాలు పెంచిన సర్కార్ గ్రామాల పర్యటనతో ఇతర వర్గాల్ని కూడా ఆకట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది